హాయ్ నమస్తే, వెల్కమ్ టు పద్మక్క పోపుల పెట్టి. మరి ఈరోజు మనం ఒక మంచి రెసిపీని తయారు చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత నోరూరించేలా ఉందో. ఇది పాలు విరిగిపోయాయండి ఇంట్లో. మరి విరిగిపోయి పారేయాలంటే మనసొప్పదు, స్వీట్ చేయాలి లేదా కూర చేయాలి. సరే స్వీట్ ఎప్పుడు చేసేది కదా అని ఈసారి కూర చేస్తున్నాం. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 4 కోడిగుడ్లు తీస్తున్నాను అనమాట. ఒక కడాయి తీసుకోండి, దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని ఈ కూర చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వేస్ట్ చేయకుండా ఒకవేళ కొంచెం దీంట్లో కాస్త జీలకర్ర కూడా యాడ్ చేయండి. విరిగినప్పుడు ఒకసారి పుల్లగా కూడా ఉంటుంది కదా, అలా పుల్లగా ఉంటే కనుక మంచినీళ్ళతో మంచి కడిగేస్తే అదంతా పోతుందండి, మనం వాడేసుకోవచ్చు అనమాట. పన్నీరే కదా, ఇది కూడా చక్కగా వాడేయచ్చు. పన్నీర్ కర్రీలాగా చాలా సూపర్ ఉంటుంది. ఈ ఉల్లిపాయలు వేసి వేయించేసేయండి. వేయించేసాక మనం ఇప్పుడు ఈ పన్నీర్ ఇందులో వేద్దాం. మరి మామూలుగా అయితే ఇందులో షుగర్ వేసి కలాకండ స్వీట్ చేస్తాం కదా, సో నేను ఈసారి ఎగ్ ఫ్రై లాగా చేద్దాము, ఎగ్స్ వేసి అని చెప్పేసి నేను ఇట్లా తయారు చేస్తాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇందులో పసుపు వేయండి. మీకు స్పైసీగా ఇష్టమైతే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను అవేమి వద్దని ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో ఇది పన్నీరు వేసుకోండి, చక్కగా ఇది కొంచెం కలిపేసేసేయండి. సో ఈ కూర కూడా చాలా బాగుంటుందండి, స్నాక్స్ లాగా చక్కగా తినేయచ్చు. లేకపోతే చక్క సాంబారు పప్పుల్లో ఉన్నప్పుడు, పప్పు వేసుకున్నప్పుడు చక్కగా దీన్ని నంచుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇందాక సాల్ట్ వేయలేదండి, పన్నీరు మళ్ళీ చప్పగా ఉంటుంది కదా ముందేస్తే అని. ఇప్పుడు సాల్ట్ని మరి కారాన్ని కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఎగ్ వేసాక ఎగ్ పట్టేస్తే మరి కొన్నిటికి కారం సాల్ట్ వెళ్లకుండా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు ముందే కారమును సాల్ట్ వేసేస్తున్నా. కూర తగినంత వేసుకోండి. నేను ఒక ఫుల్ హాఫ్ స్పూన్ వేసాను, తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చూసి కావాలంటే మనం యాడ్ చేసుకుంటాం కదా. సో దీన్ని ఇలాగా కలిపేయండి. ఈ కారం ఈ పన్నీరుకి ఉల్లిపాయ ముక్కలకి మొత్తం పట్టుకున్నాక అప్పుడు మనం దీంట్లో ఎగ్స్ పొద్దాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చక్కగా వేస్ట్ అవ్వకుండా చక్కగా మంచి టేస్టీగా ఒక మంచి వంటను తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ టైంలో. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ కొట్టి పోసేద్దాం. అయ్యయ్యో, వెంకు జారిందండి. సో ఇప్పుడు ఎగ్స్ వేసేయండి. ఎప్పుడు ఒకటేలాగా కూరలో ఎప్పుడు కోడిగుడ్డు పొరుటు ఇట్లా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే మనకు కూడా తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు భోజనం చాలా ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా తినాలండి. అది కాదు, ముందు ప్రేమగా వండాలి. ప్రేమగా వండిన వంట ఏదైనా కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రేమగా ఉండండి, విసుగ్గా ఉండద్దు. వంట ఎప్పుడు ప్రేమగా ఉండండి, ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యం. మీరు ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా పెడితే అంత మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అందరూ కదా. సో ఇప్పుడు ఇట్లా కలిపేయండి. కొంతసేపు ఆగి ఇంకా కలిపేస్తే ఇట్లా ముక్క ముక్కల కింద వచ్చేస్తుంది. అచ్చం కొడుగుడ్డు పొరట్లనే వచ్చేస్తుంది కదా, కాకపోతే లోపల పన్నీర్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా కూర అయిపోయిందండి. చెప్పాను కదా మీకు స్పైసీగా కావాలంటే గరం మసాలా వేసుకొని, నాకు అంత స్పైసీ వద్దని చెప్పేసి నేను నార్మల్గా చేస్తున్నాను. మీరు అల్లం వెల్లుల్లి గరం మసాలా వేసినా కూడా ఆ టేస్ట్ మీరు ఇష్టపడుతుంటే, స్పైసీ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇదండి చూస్తున్నారు కదా మన పన్నీర్ ఎగ్ కర్రీ ఇలా రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసేయండి. మరి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చక్కగా ఇంట్లో ఉన్న పాలు విరగక్కర్లేదండి, పన్నీర్తో కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. మరి మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ బాయ్ బాయ్.